క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమ్మ, ఈ జీవితగమ్యమైన కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మొదటి నెలంతా దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వారం వారం మా ప్రోగ్రాం వింటున్నారని నమ్ముతున్నాం. మీరు నిజంగా మా కొరకు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. మీరు రాస్తున్న ఉత్తరాలను బట్టి, మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ను బట్టి మీకు చాలా వందనాలు. మీరు చూపిస్తున్న ఆదరణ బట్టి మీకు చాలా వందనాలు. మరి మా దగ్గర ఈ వర్తమానాల డివిడీలు, రకరకాల డివిడీలు అవైలబుల్గా ఉన్నాయి. ఈ వర్తమానాలు వినండి. ఆఖరి దినాల్లో ఉన్నాం, రాకడి దినాల్లో ఉన్నాం. ఆస్తులు సంపాదించుకోవడానికి చూస్తున్నామేమో, ఐశ్వర్యం సంపాదించుకుంటున్నామేమో, కానీ కరువు రోజుల్లో ఉన్నాం. రాను రాను ఇంక వాక్యం దొరకదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని సువార్త ఇప్పుడు టీవీల ద్వారా, రేడియోల ద్వారా ఉధృతమవుతా ఉంది. తమిళనాడులో మీరు చూస్తే వీధుల్లో ఇప్పుడు సువార్త ప్రకటించలేకపోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ జయలలిత అండి మరి ప్రకటించకూడదు, యాంటీ కన్వర్షన్ బిల్ తీసుకొచ్చాయి, కనుక వీధుల్లో సువార్త ప్రకటించలేకపోతున్నాం. ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ వెళ్ళి సువార్త ప్రకటించుకోలేకపోతున్నాం. ఇక కర్ణాటకలో కూడా అలాగే ఉంది పరిస్థితి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు గురించి చెప్పడానికి దేవుడు ఇళ్లలోనికి పంపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుని బట్టి ఈ గుడ్ న్యూస్ ఛానల్ని బట్టి స్తోత్రం, సువార్త ఛానల్ని బట్టి దేవునికి స్తోత్రం. వీళ్ళని లేపినాడు దేవుడు. కనుక ఈ డివిడీలు మీరు సొంతం చేసుకోండి, మీరు కొనుక్కోండి, మీరు ఆత్మీయంగా బలపడండి, వినండి. ఇళ్ళలు అనేకులకు వినిపింపు చేయండి, అనేకులు రక్షింపడానికి మీరు సాధనాలు అవ్వండి. ఏ వర్తమానం మీకు పలానా వర్తమానం నచ్చిందంటే ఆ పలానా వర్తమానం డేట్ వేసి మాకు చెప్పినా మేము పంపిస్తాం, లేదా అంశం జ్ఞాపకం అంశం పెట్టి రాయండి, మేము పంపిస్తాం. ఒక డివిడీ మీకు కావాలంటే మీరు రాయండి, లేదా మా ఫోన్ చేసి కనుక్కోండి, అనేకులకు వినిపింపు చేయండి. దేవునికి స్తోత్రం. దేవుడు దీవించును గాక. విశ్వాసమును గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అసలు విశ్వాసం అంటే, ఇప్పుడు అందుకే వాక్యంలో నమ్మడం, విశ్వాసం అన్న దాని గురించి మాట్లాడుకొస్తే, హెబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం అంటే లేనిది ఉన్నదని నమ్మడమే విశ్వాసం కదా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ హెబ్రిల్కి రాసిన పత్రిక మనం చూస్తే, అయితే అది మాత్రం నమ్మిక కాదు, అది మాత్రం విశ్వాసం కాదు. కానీ భక్తుల్లో కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, విశ్వాసంతో పాటు వెళ్ళవలసిన లక్షణాలు. చూడండి, ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశను. సరే, అంటే ఇక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే నోవహులో మనకు కనబడుతుంది ఏంటంటే భయము, భక్తి. భయభక్తులు నోవహులో కనబడుతున్నాయి. దేవుని బిడ్డలమైన మనలో కూడా ఆ భయభక్తులు అవసరం. ఇప్పుడు నీలో భయభక్తి ఉందా? నీలో భయము భక్తి ఉన్నాయా లేదా? ఓ మాట పరీక్షించుకుందాం, వాక్యపు వెలుగులో చూసుకుందామే. ఇప్పుడు మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 12-13 వచనాల్లో, విశ్వాసమును వదులుకున్నవారు, అంటే విశ్వాసం లేనివారు, భయం లేని వాళ్ళు ఏం బతుకుతున్నారో చూద్దాం. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయంలో 11 చూద్దాం. యవ్వనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తృప్తి పొందిన వారే పెండ్లు కోరుదురు. ఇప్పుడు ఈ మొదటి విశ్వాసమును వదులుకున్న వారు ఏం చేస్తున్నారంట? అంటే చూడండి, నీలో విశ్వాసం ఉందా లేదా, లేదా నీలో భయము భక్తి ఉన్నాయా లేదా. లేవంటే ఇలాంటి పనులు నువ్వు చేయకూడదు.
అంటే భయము భక్తి విశ్వాసం లేవంటి పనులన్నీ నువ్వు చేస్తున్నావు. నీలో భయము భక్తి ఉందంటే పనులు నువ్వు చేయకూడదు. ఎలాంటి పనులు అంటే 13, వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకురాన్ రగుటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరు బోతులను పరుల జోలికి పోవారగుటకు నేర్చుకుందురు. చూసారా, ఈ భయం లేని వాళ్ళు ఈ పనులు చేస్తారండి. తిరగడాలే, కొంతమందిని చూస్తూ ఉంటాం, రౌండ్లు కొడుతూనే ఉంటారు. ఇంటింటా 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 తిరుగులాడుచు తిరుగుళ్ళు తగ్గించి దేవుడు నీకు ఇచ్చిన, అందుకే అసలు తిరుగులే. ఇప్పుడు ఎవరు తిరుగుతారో చెప్పండి, లేఖనంలో అన్నాడు. అందుకే కాబట్టి 14వ వచనంలో యవన స్త్రీలు లేదా స్త్రీలు పిల్లలు కని గృహపరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. ఒకళ్ళేత మాట పడేటట్టుగా నువ్వు బతకబోక. ఇక్కడ అది అంటున్నాడు, ఇంటింటా తిరుగులాడుచు. ఏ నీ కుటుంబం లేదా, నీకు భర్త బిడ్డ లేదా, నీ సంసారం లేదా, నీకు ఇంట్లో నీకు ఇల్లు లేదా, నువ్వెందుకు తిరగాలి చెప్పు. ఆ భర్తలు కానీ పురుషులు కానీ మీరెందుకు, మీకేం పనులు లేవా, ఉద్యోగాలు లేవా? ఉద్యోగం పురుష లక్షణం అంటున్నాడు. నువ్వు ఉద్యోగాలు వెళ్ళచ్చు కదా, నీకెందుకు ఆ ఊరిలో ఈ ఊరు లేకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగడాలి, అక్కడెక్కడికి వెళ్ళాలి, ఆ మాటలు ఈ మాటలు ఆడాలి, ఎందుకు అవన్నీ? అంటే నువ్వు సోమరిపోతు, అందుకని బద్దకురాన్ రాగడం, అది సోమరిపోతులు అవుతున్నారు మీరు. మన భారతదేశం బాగుపడకపోవడానికి ఒక కారణం ఏంటంటే, మనం ఎంత టైం వృధా చేయడం మనకే బాగా తెలుసు. ఎంత కాలం, ఎంత టైం మనం వేస్ట్ చేయగలం, ఎంత సోమరిపోతులుగా మనం ఉండగలమో అంత బాగా ఉండగలం మనం. విదేశాల్లో వాళ్ళు పరిగెట్టి 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 పరిగెడుతున్నారు, అందుకు వాళ్ళు బాగుపడుతున్నారు. నీకు భోజనం దొరికిపోయి చాలు, నువ్వు తిన్న తిండి దగ్గరే పాప. కొంతమంది మనం చూస్తాం చాలా సోమరిపోతులు అండి, తిన్న ప్లేట్ కూడా తీసుకొని వీళ్ళకి అడగరు, కూర్చున్న స్థలంలోనే అన్నీ రావాలంటారు. ఇంటింటా తిరుగులాడుతూ బద్దకు రాను. ఎప్పుడైతే కడుపు నిండుతుందో ప్రియ దేవుని జనాంగమా, ఇక నోరు మాట్లాడటం మొదలెడతారు. చూడండి, వదరబోతు మాటలు. ఇది మాట నేనంటంలే, సొలొమోనే అంటున్నాడు. పాపం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో సొలొమోనే అంటున్నాడు, ప్రభువా ఎక్కువైన ఏడల నేను కడుపు నిండిన వాడని నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. సరే, దేవుడే నువ్వెవరివి అని అంటావేమో. దేవునికి స్తోత్రం. కనుక వదరబోతు, దేవుడే ఎవడని అంటే, నువ్వు పాస్టర్ని గౌరవిస్తావు, దైవ సేవకులను గౌరవిస్తావు, తల్లిదండ్రులేమి గౌరవిస్తావు, పురుషులనేమి గౌరవిస్తావు, భర్తలనేమి గౌరవిస్తావు, వృద్ధులనేమి గౌరవిస్తావు, అత్తమామలనేమి గౌరవిస్తావు. నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆఫీసులో కంపెనీల్లో దాంట్లో కూడా మీ అధికారులేమి గౌరవిస్తావు నువ్వు. పోయ్, కడుపు నిండగానే ఇక కళ్ళుకి ఎవరు కనబడరంక. దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. కనుకనే భయము కలిగి భక్తి కలిగి ఉండాలి. విశ్వాసం అంటే మొదటిగా నమ్మిక మాత్రం కాదు, కానీ నోవహు వలే మనం కూడా దేవుని విషయంలో, నోవహు ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నాడో, ఇంకో సంగతి చూడండి, పెద్ద వాడు చేస్తున్నాడంట. ఎందుకంటే అందులో రెండు రెండు రకాలు జంతువులు పట్టాలి. జంతువులు అంటే ఏనుగులు రెండు రెండు పట్టాలంట, పులులు రెండు రెండు పట్టాలి, సింహాలు రెండు రెండు పట్టాలి. ఇక ఈ భాషలో ఇప్పుడు లేటెస్ట్ న్యూస్లో చూస్తే రెండు రెండు డైనోజర్లు పట్టాలేమో లోపల. ఏంటి ఇలాంటి పెద్ద వాడు చేస్తుంటే అందరు ఆయన్ని ఎగతాళి చేశారు. ఎంత శత్రుత్వం, ఎంత ఎదిరింపు వచ్చిందో, ఎంత అవమానాలు వచ్చినాయో, అవన్నీ తట్టుకొని దేవుడు చెప్పాడు అన్న ఒకే ఒక్క దానికే ఆయన లోబడి ఆ వాడను ముగించాడు ఆయన. ప్రియ దేవుని జనాంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చెప్పింది చేయడు నేర్చుకో. ఈ లోక మర్యాదను అనుసరింపక, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నాడు, ఆ ఉత్తమమును అనుకూలము అయిన దేవుని చిత్తం మీద తెలుసుకొని దాని ప్రకారం నడుచుటకు మీరు రూపాంతరము చెంది, మీ మనస్సులు మారి రూపాంతరము చెంది నూతన మగ అవ్వాలని వాక్యంలో రాసుకొస్తున్నాడు.
భయము భక్తి నోవహుకున్నట్టుగా మనకుంటే మనము నోవహులాగా విశ్వాస వీరులం అవగలం. రెండవదిగా చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళను. ఇక్కడ మొదటిగా విశ్వాసము అంటే భయభక్తులు నవహవిష్యంలో చూసాం. ఇక్కడ రెండవదిగా అబ్రహాము విశ్వసించను అంటే లోబడెను. అమ్మ నాన్నల మీద పిల్లలకి నమ్మిక ఉంది కనుక అమ్మ నాన్న చెప్పినట్టు పిల్లలు వింటారు. మా నాన్న ఊరికే చెప్పడు, అమ్మ ఊరికే చెప్పదు, అమ్మ చెప్పింది చేద్దాం, నాన్న చెప్పింది. ఎందుకంటే నా శ్రేయస్సు కోరేవారు, నా మంచి కోరేవారు, నన్ను ప్రేమించేవారు. కొన్ని సందర్భాల్లో ఈ లోకపు తల్లిదండ్రులైనా మనకు మోసం చేస్తారేమో, మనకి ద్రోహం చేస్తారేమో, కానీ పరలోకం ఉందన్న తండ్రి ఎప్పుడు ద్రోహం చేయడండి. దేవుడు అన్యాయం చేయట అసంభవం, నమ్మండి. ఆయన అన్యాయం చేయడు, ఆయన అన్యాయం చేయట అసంభవం. దేవుడు పక్షపాతి కాదు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పక్షపాతులు. ఒక్కొడుకుని ఒకలాగా, కూతురుని ఒకలాగా, ఒక్కొడికి ద్రోహం చేయడం, ఒక్క కూతురికి ద్రోహం చేయడం చేస్తున్నారు. వాళ్ళు పక్షపాతి కలిగిన వాళ్ళు. కానీ దేవుడు పక్షపాతి కాదు. నువ్వు నమ్మేవా, లోబడు, ఆయన చెప్పింది చెయ్యి, అద్భుతాలు చేయగలవు. అబ్రహాము దేవుడికి లోబడ్డాడు. బా, నీ తండ్రిని, నీ స్వజనాంగాన్ని విడిచి వెళ్ళు అంటే బయలుదేరాడండి. ఎంత విధేయత! ఇంతకంటే గొప్ప విధేయత ఏంటి? లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన ఒక్క గానక కుమారుణ్ణి నాకు బలి అని అడగగానే పాపం అబ్రహాము ఇస్సాకుని తీసుకెళ్ళి బలి ఇవ్వబోయాడు. ఒక మాట నిన్ను అడుగుతా, ఈ టీవీ ముందు కూర్చొని వాక్యం విట్టిన సహోదరి సోదరుడా, ఈ ఉదయాన్న దేవుడే అడిగాడు అనుకో, నీ కుమారుడు ఎంసీఏ చేశాడో, నీ కుమార్తె ఎంబీఏ చేసిందో, లేకపోతే ఇంజనీర్ చదువుతున్నాడు, డాక్టర్ చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, నాకు ఇయ్యమ్మా నీ బిడ్డను అని అడిగితే నువ్వు ఇస్తావా? నువ్వు లోబడుతున్నావా? ఎప్పుడో చెప్పాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూస్తుంటే దేవుణ్ణి ఎంత మోసం చేస్తున్నారండి. చా, వింటుంటే వేదన పడుతుంది. చిన్నప్పుడు ప్రభా నాకు మగబిడ్డను పుడితే, లేకపోతే నాకు బిడ్డలు, లేకపోతే నాకు బిడ్డనిస్తే నీ సేవకు సమర్పించుకుంటాం అని మొక్కుకుంటారు. పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డ బాగా చదువుతుంటే ఫస్ట్ మార్కులతో తెచ్చుకుంటుంటే సేవ లేదు, ఇంజనీరింగ్ డాక్టరో లేకపోతే ఏదో కోర్సు పంపించి ఇచ్చేస్తారు. దయచేసి దేవుడి దగ్గర మీరు అలా ప్రవర్తించబోకండి. నా కుమారుని దేవుడి సేవకు సమర్పించుకున్నా. చిన్నప్పటి నుండి వాడికి చెప్తున్నాను, ఆయన నువ్వు బైబిల్ చదువుకో, నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ఇంజనీర్ అవ్వాలో డాక్టర్ అవ్వాలని నా కోరిక, నేను సేవకు సమర్పించుకున్నా కనుక నీ పని నా మార్గంలోనే. నేను ఎలాగైతే సేవ చేస్తున్నానో, సువార్త ప్రకటిస్తున్నానో, నాతో పాటు నువ్వు రా, చూడు, నేర్చుకో నువ్వు, ఎందుకంటే నిన్ను సేవకు సమర్పించుకున్నా. చిన్నప్పటి నుండి వాళ్ళు సిద్ధం చేస్తున్నా నేను. ఇప్పుడు 12 వాడు దేవుని సేవ చేయడం, ప్రార్థన చేయడం, ఆ సంఘ మందిరంలో చాపలేయడం, మందిరం అంతా శుభ్రం చేయడం, మైకు పెట్టడం అని చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి తెలుసు ఇదే నా పని అని, నన్ను నా తండ్రి నాకు సమర్పించేశాడని. మన జీవితాలలో దేవుడు అడిగితే అబ్రహాములాగా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. అందుకే ఇంకా ఎంత గొప్ప నమ్మిక అక్కడ చూడండి. హెబ్రీ 11 ఓ మాట రాస్తున్నాడు, ఒకవేళ దేవుడు అడిగినట్టు లేదు, నిజంగానే దేవుడు అడిగినట్టు ఇస్సాకును చంపేయాలనుకుంటే, ఒకవేళ చంపేస్తే ఏం చేస్తుండేవాడు అబ్రహామా? నీ కుమారుడు చంపకముందే పొట్టేళ్ళని చూపించాడు, దేవుడు దూరి వద్దన్నాడు అని అంటే. అందుకే ఇక్కడ రాస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త, అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడే. వా, అంటే ఒకవేళ నా కుమారుడిని నేను చంపేసిన, చచ్చిపోయిన నా కుమారుడిని లేపగలడు. ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఎందుకంటే ఈ కుమారుణ్ణి లేక లేక వృద్ధాప్యంలో నాకు ఇచ్చింది ఆయనే. ఈ కుమారుని బట్టే
ఇసుక రేణువులంత సంతానాన్ని నేను చేస్తానన్నాడు ఆయనే. ఈ కుమారుని బట్టి నక్షత్రాలంత సంతానం చేస్తానన్నాడు ఆయనే. ఈ కుమారుడే లేకపోతే అవన్నీ ఎలా చేయగలడు? కనుక ఇప్పుడు ఆయన చంపేమన్నాడు, నేను చంపేస్తా, మళ్ళీ లేపుతాడు, నాకు ఇస్తాడు నా కొడుకుని అని ఎంత నమ్మాడో చూసారా. ఇది సైన్స్ ఒప్పుకోదు, ఈ లోక రీత్యా ఒప్పుకోరు, మానవ రీత్యా ఆలోచించు మాకు. అందుకే దేవుడి శక్తి, దేవుని యొక్క కృపను నువ్వు మానవరీత్యా ఆలోచించబాక. దైవీకంగా దేవుడిని చేయగలడు, మనుష్యులకు ఆశ్చర్యకరమైన కార్యాలు. అందుకే 118 కీర్తన 23 వచనం అంటే అది యెహోవా వలన జరిగినది, ఇది మన కనులకు ఆశ్చర్యం. దేవుడు చేసిన కార్యం మన కనులకు ఆశ్చర్యం. అందుకే నీ కుటుంబాల్లో, నీ జీవితాల్లో దేవుడు చేస్తున్న అద్భుతాలు చూసి ఇరుగు పొరుగు వాళ్ళు, ఆఫీసుల్లో ఉండేవాళ్ళు, నీ బంధువులు, రక్షణ లేని వాళ్ళు, అవిశ్వాసులు ఆశ్చర్యపడేటట్టు వాళ్ళెదుట నువ్వు సాక్షిగా బతకాలి. వాళ్ళెదుట నువ్వు యేసయ్యకి సాక్షిగా బతకాలి. ప్రభు కోరుకునేది అది, రా నేను అద్భుతాలు చేస్తా. అబ్రహాము నన్ను నమ్మాడు, నాకు లోబడ్డాడు, అద్భుతాలు చూశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. బా దానియేలు సింహాలు బోల్లో వేస్తే సింహాలు ఆయన్ని చంపకుండా నోళ్లను బంధించి బయటికి రాగానే ఆ నెబుకద్నెజర్ రాజు, ఆ బబులోను దేశం ఆశ్చర్యపోయింది. షడ్రక్ మెషక్ అభిజ్ఞోగాలే అగ్నిగుండంలో వేస్తే నాలుగో వ్యక్తిగా ఆయన దూరి అగ్నిగుండంలో ఉండి వాళ్ళందరినీ కాపాడగా ఎస్ ఆ దేశం అంతా ఆశ్చర్యపోయింది. యెహోవాయే భూమి మీద సర్వశక్తిమంతుడు, నిజమైన దేవుడు అని అన్య రాజులు ప్రకటించారు. నిన్ను బట్టి జనులు ఆశ్చర్యపోవాలి నీ జీవితంలో. అంతేగాని నువ్వు నీ ఔన్నత్యాన్ని, నీ ప్రాధాన్యతని పోగొట్టుకొని నీచ బతుకు బతకబాక, కకృతి బతుకు బతకబాక. లెట్ గాడ్స్ పవర్ బి రివీల్డ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. దేవుని శక్తి నీ కుటుంబంలో ప్రదర్శింపబడి, దేవుని శక్తి నీ జీవితంలో ప్రదర్శింపబడి. లెట్ గాడ్స్ పవర్ బి షోన్ టు అదర్స్ త్రూ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబం ద్వారా ఇతరులకి చూపించబడి దేవుని శక్తి, దేవుడి అద్భుతాలు, దేవుడి ఆశ్చర్యకార్యాలు నీ కుటుంబంలో జరగాలి, నీ జీవితంలో జరగాలి. నువ్వు ఒక సాదృశ్యంగా, నువ్వు ఒక అద్భుతంగా ఉండాలి. దేవుడు అంటుంది అదే, నాకు సాక్షిగా బతకండి. అబ్రహాము నమ్మాడు, లోబడ్డాడు, అద్భుతాలు జరిగాయి. లేఖనంలో చూడగలుగుతున్నాం అది. కనుక ఆ నమ్మకం లేకపోతే నువ్వు దేవుణ్ణి అబద్ధికుని చేస్తున్నావు. మొదటి యోహాను పత్రిక 5:10-11 వచనాలు, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడు. చూసారా, నువ్వు దేవుణ్ణి నమ్మకపోవడం వల్ల దేవుణ్ణే అబద్ధికుని చేస్తున్నావు అని బైబిల్లో మనం చూడగా. అందుకే ఆ యొక్క వాక్యంలో విశ్వాసం కానిదేదో అది పాపం అని రోమిలకు రాసిన పత్రికలో 14:23 మనం చూడగలుగుతున్నాం. ప్రియ దేవుని జనాంగమా, కనుక నోవహు వలె భయభక్తులు కలిగి ఉందాం, అబ్రహాము వలె విధేయులు అవుదాం. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మొదటిగా భయభక్తులు, రెండవదిగా లోబద్ధం మనం ఆ యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. ఇక మూడవది మనం చూసినట్లయితే విశ్వాసమునకు దేనితో, ఇక్కడ ఏంటండి 11:23-31 వచనాల్లో మనం చూస్తే మోషే పుట్టినప్పుడు అతడు తల్లిదండ్రుల శిశువు సుందరుడైనడు చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. అది విశ్వాసం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరి ఆజ్ఞలకు, ఎవరి బెదిరింపులకి భయపడవు. ధైర్యంగా ఈ లోకంలో టేకింగ్ రిస్క్, రిస్క్ తీసుకో. ఇప్పుడు రాజాజ్ఞను ధిక్కరించడం ఇది రిస్క్ తీసుకోవడం అన్నమాట. ఇట్స్ వెరీ సీరియస్, రిస్క్ తీసుకుంటున్నారు. ఇప్పుడు దానికి చూద్దాం, షడ్రక్ మెషక్ అభిజ్ఞోలు గురించి దానియేలు గ్రంథంలో రాయబడ్డది,
నేను నిలబెట్టిన ప్రతిమకు తప్ప వేరే దానికి ఎవరు పూజ చేయకూడదు, నమస్కరించకూడదు, సాగిలు పడకూడదు అని రాజు ఆజ్ఞ ఇచ్చిన ఆ ప్రతిమకు పూజ చేయలేదే. దానికి పర్యవసానం రిజల్ట్ ఏంటంటే అగ్నిగుండంలో పడేస్తాం. రాజు మహోద్రేకంతో ఏడంతలు ఎక్కువ చేశాడు అగ్నిగుండాన్ని. భయపడలే. ఏమంటే మేము నమ్ముకున్న దేవుడు రక్షించుటకు సమర్థుడు. వా, ఏమి విశ్వాసం అంటే క్యాపబుల్, ద గాడ్ హూమ్ ఇన్ హూమ్ వీ బిలీవ్ క్యాపబుల్ ఆఫ్ సేవర్స్, మమ్మల్ని కాపాడగలిగిన శక్తిమంతుడు అని నమ్మాడు. పడేశారు, అయినా దేవుడు వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. ప్రియ దేవుని జనాంగమా, మనం ప్రార్థన చేయాలి. అద్భుతాలు చూడాలంటే నువ్వు ధైర్యంగా బతకాలి. అంతేకాదండి, ఆ వాక్యంలో అంటున్నాడు విశ్వాసం ద్వారా రాజ్యములు జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ దారిను తప్పించుకొనిరి. బా, బలహీనులుగా ఉండి బలపరచబడి. కనుక నువ్వు అద్భుతాల్లో ఈ నూతన సంస్థలో సాహస కార్యాలు చేయాలని చూస్తున్నావా? బైబిల్ చెప్తుంది 118వ కీర్తనలో, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయను. దేవుని దక్షిణ హస్తము బలమైన కార్యాలు, ఆయన బలవంతుడు. అందుకే అబ్రహాం అంటాడు అక్కడ, దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై. కన్సిడర్ గాడ్ యాజ్ ద పవర్ఫుల్, డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని తక్కువగా అంచనా వేయద్దు. దేవుడు శక్తివంతుడని ఎంచుకో, అబ్రహాం ఎంచుకున్నట్టుగా. పెద్ద కార్యాలు ఎదురు చూడు, పెద్ద కార్యాల కొరకు ప్రార్థన చేయి. ఆత్మ కార్యాల కొరకాయ, దైవ కార్యాల కొరకాయను ప్రార్థన చేయి నీ జీవితాల్లో విశ్వాసమును బట్టి. అందుకే లేఖనంలో అంటున్నాడు మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా అంటున్నాడు పాప. అందుకే హెబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనటువంటి అసాధ్యం అని లేఖనంలో చూడగలుగుతున్నాం. కనుక విశ్వాసం కలిగి ఆయన్ని మనం పొందుకుందాం, అద్భుతాలు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆకాశం మందు ఆశీనుడు అయిన ప్రభువా, నీవు సిలువ మీద మరణించి తిరిగి లేచింది మా కొరకేనయ్యా, పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చింది మా కొరకేనయ్యా, పేదవానిగా పుట్టి పేదవానిగా పెరిగావు, నక్కలకు బొరీలను ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, తలవాల్చుకుంటకైనా మనిషి కుమారునికి స్థలము లేదన్నా, అంత దైన స్థితిలో ఉన్నావు మా కొరకేనయ్యా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ టీవీ కార్యక్రమం వింటున్న నీ బిడల హృదయాలలో వాతావేయబడిన మనస్సాక్షిని తీసేయి, ప్రక్షాళం చేయి, గద్దించు, బుద్ధి చెప్పు. నీకు లోబడేవారిగా, అబ్రహాము వలె భయభక్తులుగా, నోవహు వలె భయభక్తులు కలిగి ఉండలాగిన, షడ్రక్ మెషక్ అభిజ్ఞంగుల వలె, దానియలు వలె సాక్షులుగా నీ కొరకు జీవించడానికి ఈ బిడ్డల్ని నిలబెట్టుకో, మహిమ పొందు. యేసునామ అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని జనాంగమా, మర్చిపోబోకండి, మరొకసారి బైబిల్ ట్రైనింగ్ గురించి చెప్తున్నా. నీకు నిజంగా ఆత్మల్ని సంపాదించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి. ఎండి కోర్సు ఉంది, బైబిల్ బీటీహెచ్ ఉంది, డిప్లొమా థియాలజీ ఉంది. ఇంగ్లీష్ మీడియం అయితే ఎండి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బీటీహెచ్ కూడా ఉంది. మరి ఆ కరస్పాండెన్స్ ఉంది, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా కూడా ఉన్నాయి. మమ్మల్ని సంప్రదించండి. తప్పకుండా మీరు నిజంగా ఆత్మను సంపాదించాలంటే మాకు సంప్రదించి కోర్సులో చేరొచ్చని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక, ఆమేన్. ధ్యానింపు.
క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగమ జీవిత గమ్యం అనుమ టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? దేవునికి స్తోత్రం. ప్రభు మీ పట్ల అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. మరి ఆయన మీరు ప్రార్థిస్తున్నారా? దేవునికి స్తోత్రం. రండి, టీవీకి దగ్గరగా కూర్చోండి, బైబిల్ తీసుకోండి, ధ్యానిద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో 2 నుండి 8 వచనాల్లో మరి జక్కయ్య గురించి రాయబడ్డం మనం చూడగలుగుతున్నాం. పుట్టి జక్కయ్య అని మన వాళ్ళు అంటూ ఉంటారు. ఈ జక్కయ్య గురించి అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడుతున్నాయి. అసలు ఈ జక్కయ్య ఎవరు, ఏమిటి, ఏం జరిగింది అన్నది మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ధ్యానం చేసుకుందాం. ఈ యేసు ప్రభు ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఎరుకో పట్టణం గుండా ప్రయాణం అవడం మనం చూడగలుగుతున్నాం. మరి యేసు ప్రభు ఉపమానాల్లో కానీ, యేసు ప్రభు పరిచర్యలో కానీ ఎరుకో పట్టణం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే అసలు చరిత్రలో ఎరుకో పట్టణం మీ అందరికీ బాగా తెలుసు. యెహోషువా గ్రంథంలో ఎరుకో గోడలు కూలెను అని 7 సార్లు లేదా 7 దినాలు యాజకులు పాటలు పాడుతూ ఆ ఎరుకో పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేసినప్పుడు, 7 దినాన 7 సార్లు ప్రదక్షిణం చేసినప్పుడు ఎరుకో గోడలు కూలెను అన్నది మీ అందరికీ బాగా తెలుసు. అయితే ఈ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఎరుకో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే యేసు ప్రభు ఈ యొక్క యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి వెళ్తూ ఉన్నప్పుడే, లేదా ఎరుకో గుండా యెరూషలేమునకు వెళ్తూ ఉన్నప్పుడే త్రోవ పక్కన బర్తిమయి అనే ఒక గుండు బిచ్చకుడు కూర్చొని ఉండడం మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ త్రోవ పక్క నుండి ఆ గుండు బిచ్చకుడు మరి యేసు ప్రభువుని ఆ త్రోవ వెంట వెళ్తున్నాడని వెరిగి కేక వేయగా, మరి ఆ పాపం యేసు ప్రభు ఆ త్రోవలో నిలువబడి వాడిని రమ్మని చెప్పండి అన్నాడు.
అప్పుడు గుడ్డివాడు చాలా గట్టిగా మరి సంతోషంతో తన బట్టను పారవేసి యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుని వచ్చినట్టుగా, దిగ్గున లేచి ఉత్సాహంతో వచ్చినట్టుగా లేఖనంలో చూడగలుగుతూ ఉన్నాం. ఇది మరి మొదటి సంఘటనగా లేదా ఎరుకో పట్టణంలో జరిగిన సంఘటనలో ఒక సంఘటనగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే మరి యేసు ప్రభు ఉపమానంలో కూడా మరి ఒక వ్యక్తిని గురించి అక్కడ రాయబడ్డది ఏంటంటే, మరి త్రోవ పక్కన పడిన లేకపోతే దెబ్బలు తిని కొరప్రాణంతో విడిపెట్టబడిన మరి వ్యక్తిని గురించి చెప్పినప్పుడు లేవీయుడు చూస్తూ దాటుకెళ్ళిపోయాడని, యాజకుడు చూస్తూ దాటుకెళ్ళిపోయాడని, ఆఖరికి మంచి సమరీయుడు ఆ వ్యక్తిని చూసి పరిచర్య చేసి మరి పూటకూల వాని ఇంటికి తీసుకువెళ్ళి మరి అక్కడ మరి మరెంత పరిచర్య చేయడానికి అప్పగించనని కూడా మనము యేసయ్య ఉపమానంలో చూడగలుగుతూ ఉన్నాం. ఈ లేఖనాలు ప్రియ దేవుని జనాంగమ ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనము భయభక్తులతో వినయ శ్రద్ధలతో మనం ధ్యానించాలి. ఏమిటంటే చాలా విషయాలు నేను వేదన పడుతున్నా, ఎందుకంటే చిన్నప్పటి నుండి క్రైస్తవుల కుటుంబాల్లో పుట్టామేమో లేకపోతే చాలామంది ఆ యొక్క కుటుంబాల్లో మేము పుట్టాము జీవించామంటే బైబుల్ అంటే వాక్యం అంటే ఒక నిర్లక్ష్యం ఒక ఇది అన్నది మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజంగా ఎరుకో పట్టణాన్ని గురించి నేను చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, వీరిద్దరూ కూడా ఎవరు ఆ గుడ్డి బిచ్చకుడైతేనేమి లేకపోతే ఈ యొక్క పొట్టి జక్క అయితేనేమి సంతోషంతో యేసు ప్రభువుని చేర్చుకున్నారు, వారిలో ఆనందం చూడగలుగుతున్నాం. కనుక ఆ యొక్క ఎంతో మరి ఆసక్తితో సంతోషంతో వీరు ప్రభువుని చేర్చుకున్నారని వాక్యంలో చూస్తున్నారు. కనుక మొట్టమొదట ప్రభువు పట్ల నీకు ఎటువంటి ఆసక్తి ఉంది? ఎందుకంటే బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథంలో, నన్ను గణపరచు వారిని నేను గణపరచదును, నన్ను తునీకరించు వారిని నేను తునీకరిస్తాను అని ప్రభు వస్తున్నాడు. నేను అడుగుతున్న ఒక ప్రశ్న, ప్రభువును నువ్వు ఏ విధంగా నువ్వు చూస్తున్నావు? కొంతమంది ఉదాహరణకి కొంచెం మీకు చెప్తానండి, చాలామంది ఈ రోజుల్లో అద్భుతం చేస్తాడా, ఆశ్చర్యకార్యం చేస్తాడా, నాకేమైనా మేలు చేస్తాడా, నాకేమైనా ఉద్యోగం ఇప్పిస్తాడా, నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ చేస్తాడా, నా రోగం బాగు చేస్తాడా, నేనేం చేసినా కళ్ళు మూసుకోవాలి, ఏమనకూడదు, నన్ను దండించకూడదు, నన్ను శిక్షించు. ఎందుకంటే ఈ ఒకవాటు ఈ నాటి ప్రపంచాన్ని మీరు ఆలోచించండి, తంత తల్లిదండ్రులు కూడా అత్తమామలు కూడా ఎందుకు అసలు చెడ్డవుతున్నారు వాళ్ళ దగ్గర చెప్పండి, లేకపోతే వీళ్ళ దగ్గర అంటే నిన్ను గద్దించకూడదు, నిన్ను తిట్టకూడదు, నీకు బుద్ధి చెప్పకూడదు కదా, అందుకే అలా గద్దిస్తే అత్తమామ చెడ్డ, అలా గద్దిస్తే తల్లిదండ్రులు చెడ్డ, అలా గద్దిస్తే భర్తలు చెడ్డ. అంటే నువ్వేం చేసినా వెరీ గుడ్ అని నీకు పొగుడుతూ ఉండాలి, అంతే కదండి. అట్లాంటి అయితేనే ఈ రోజుల్లో చాలామంది ఇష్టపడుతున్నారు. కనుక యేసు ప్రభు తల్లిదండ్రులను గౌరవించిన వాళ్ళు లేదా అత్తమామల విషయంలో కానీ ఎవరు బుద్ధి చెప్పినా, ఎవరు గద్దించినా, ఎవరు హెచ్చరిక చేసినా వాళ్ళని మనం శత్రువులుగా చూసుకుంటున్నప్పుడు ఇంక యేసు ప్రభు కూడా నువ్వు అలాంటి దృష్టిలోనే చూస్తావు నువ్వు. అందుకే అంత్యదినముల్లో మనుషుల గురించి మాట్లాడుతూ 2 తిమోతి 4:3 ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని. ఈ రోజుల్లో మనుషులు దురద చెవులు కలిగిన వారండి, దురద చెవులు కలిగిన వారు, తమకు అనుకూలమైన బోధలు, తమకు అనుకూలమైనది, తమ చేస్తుందల్లా రైట్ అంటుంటేనే వాళ్ళు మంచి బోధకులు. తమ దొంగదనం చేసినా, లంచం తీసుకున్నా, అబద్ధం ఆడినా, పాపం చేసినా కళ్ళు మూసుకోవాలి. వెరీ గుడ్ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్, నీకు దేవుడు ఆశీర్వదించబోతున్నాడని చెప్పాలి. ఈ రోజుల్లో మనుషులు అటువంటి బాధలు కానీ ఖండింపును గద్దింపును అంగీకరించటంలే వాక్యంలో చూడగలుగుతున్నాం. అందుకే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. చూసారా ఏమన్నాడు, సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలం అన్నమాట ఈ కాలం. కనుక వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా బోధిస్తే సహకరించేవారు ప్రోత్సహించేవారు లేరండి ఈ రోజుల్లో.
ఎంత భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. నిజంగా నాకు చాలా వేదన అవుతా ఉంటుంది ఒక్కోసారి, అయినా ప్రభు నమ్ముకొని ముందుకు సాగిపోతున్నట్టు తోవి ఏ ప్రయాసలకు ఓర్చుకొని ఈ టీవీ కార్యక్రమం ద్వారా సువార్త అందిస్తుంటే కొన్నిసార్లు చాలా గడ్డు దినములుగా గడ్డు పరిస్థితులుగా ఉంటున్నా ప్రభు వైపు చూస్తున్నాం. ఏం అంటే మేము పొగట్టంలే, ఏం అంటే మేము మరి కల్పనా కథలు మీకు చెప్పటంలే. ఉన్నది ఉన్నట్టుగా వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు సరి అయిన ప్రోత్సాహం సరి అయిన సహకారం లేని పరిస్థితుల్లో మేము ఉండడం ఎంత వేదనకరం అన్నది మనం చూడగలుగుతూ ఉన్నాం. బాగుందంటారు, ఫోన్లు చేస్తున్నారు, ఉత్తరాలు రాస్తున్నారు, దేవునికి స్తోత్రం, ఈమెయిల్స్ వస్తున్నాయి, స్తోత్రాలు. చాలామంది ఫోన్ల ద్వారా ప్రార్థనలు చేయించుకుంటున్నారు, స్తోత్రం. కానీ సహకరించేవారెంతమంది? సహకారం లేకపోతే కార్యక్రమం ఎలా కొనసాగుతుంది? అందుకే బైబిల్ అంటుంది, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, తండ్రి చిత్త ప్రకారం చేసేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. యోహాను పత్రికలు అంటున్నాడు అని, నాలుకతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాం. షో యువర్ లవ్ త్రూ యాక్షన్, నాట్ త్రూ వర్డ్స్. మాటల ద్వారా కాదు ఇక్కడ, ఎందుకంటే మీ మాటలు ఈ కార్యక్రమాన్ని కొనసాగింపనివ్వవు, మీ చేతలు ఈ కార్యక్రమాన్ని కొనసాగింపజేస్తాయి. అందరూ బాగుంది అంటున్నారే తప్ప, ప్రార్థిస్తున్నాం, ప్రార్థన చేయించుకుంటున్నాం, బాగుంది. కానీ ఇది ఒక దైవ కార్యం. ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని బోధిస్తున్నాం, ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి ప్రాధాయపడుతున్నాం. మరి సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ఎంత ఆశీర్వదించాడు, నీ పట్ల దేవుడు ఎన్ని మేళ్ళు చేస్తున్నాడు. ఈ కార్యక్రమం కొనసాగాలంటే మీలాంటి ప్రభు బిడ్డల యొక్క సహకారం చాలా అవసరం. అందుకే ఆ మంచి సమరయుడు కాదు ఉపమానం ప్రభు చెప్పడం ఉద్దేశం. లేవీయుడు యాజకుడు దినాల ధరబడి గంటల ధరబడి దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. కానీ తమ సోదరులో ఒకడు త్రోవ పక్కన పడిపోతే ప్రేమ చూపలేని పరిస్థితులు ఉన్నారే, వారికన్నా సమరయుడు మంచివాడు కాదా అని ప్రభువు చెప్తున్నాడు. నిజంగా కనుక ఈ రోజుల్లో మనకు కావలసింది ఏంటంటే, ప్రియ సోదరి ప్రియ సోదరుడు, ప్రభుకు స్తోత్రం, ఈ కార్యక్రమం ద్వారా నువ్వు మేలు పొందుతున్నావా? మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటున్నది కదా. నువ్వు ప్రార్థన చేయి, నీ సహకారాన్ని అందించు, అప్పుడే కార్యక్రమాన్ని ముందుకి సాగిపోని గేలం. ఇక ఈ జక్కయ్య గురించి ఇక్కడ మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రియ దేవుని జనాంగమ మొదట ఏమన్నాడు, ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడ రాయబడ్డాయి. రెండో వచనంలో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు. అంటే సుంకపు గుత్తదారుడు, గుత్తదారుడు అని తెలుగులో రాయబడ్డాది, ఇంగ్లీష్లో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, అంటే ఆయా రాష్ట్రాలకు ఉండే ముఖ్యమంత్రుల్ని చీఫ్ మినిస్టర్ అంట. కనుక జక్కయ్య సామాన్యుడు కాదు, చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. ఇప్పుడు మనము మొత్తం ఇండియాకుండే ఈ ఎన్నికల అధికారిని ప్రధాన ఎన్నికల అధికారి అని తెలుగులో అంటాం, దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. కనుక ఇక్కడ జక్కయ్య మామూలు మనిషి కాదు, ఈయన చీఫ్ అన్నమాట, అమంగ్ ద ట్యాక్స్ కలెక్టర్స్. ఈ యొక్క సుంకం వసూలు చేసే వారందరికీ ఈ జక్కయ్య చీఫ్. అంతేకాకుండా ఇతడు ధనవంతుడు, హీ వాజ్ ఎ రిచ్ మ్యాన్, సామాన్యుడు కాదు, ఐశ్వర్యవంతుడు. ఇక మూడవదిగా అతడు పొట్టివాడు అని మూడవ వచనంలో మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ జక్కయ్యను మనం పరిశీలిస్తే ప్రియులారా, జక్కయ్య చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. అయితే జక్కయ్యకు ముందు ఒక సుంకర్ ఉన్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో
మనము ఆ సుంకరుని గురించి చూస్తాం. 27వ వచనంలో చూస్తున్నాం, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టు దగ్గర కూర్చుండిట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, ఇతడే మత్తయి. ఈ సుంకం వసూలు చేస్తే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న లేవీని చూసి నన్ను వెంబడించమని ప్రభువు చెప్పగా వెంబడించాడు. వెంబడించగానే ఇక్కడ లేవీకి కూడా లేదా మత్తయి కూడా చాలా సంతోషమైంది. ఇక్కడ చూడండి, వెంటనే ఏం చేశాడు 28లో, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయన్ను వెంబడించను. ఆ సంతోషంలో ఆయన ఏం చేశాడంట 29లో, ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకర్లను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండి తన స్నేహితులందరినీ తన తోటి పనివారిని అందరినీ పిలుచుకున్నాడు. యేసు ప్రభు మరిదిగో నన్ను రక్షించుకున్నాడు, నన్ను తన సేవకు పిలుచుకుంటున్నాడు, కనుక మీరందరూ రండి అని చెప్పి వాళ్ళందరినీ పిలిచి వారందరికీ విందు ఏర్పాటు చేశాడు. కానీ ఈ విందులో జక్కయ్య మాత్రం ఆహ్వానింపబడి ఉన్నాడా? ఆ సమయంలో జక్కయ్య పట్టణంలో లేడా? ఎందుకు జక్కయ్య ఈ విందులో రాలే? ఎందుకంటే మత్తయ్య ఏర్పాటు చేసిన విందుకి గాని జక్కయ్య వచ్చి ఉండి ఉంటే యేసు ఎవరో అని చూడ్డానికి మేడి చెట్టు ఎక్కవలసిన అవసరం లే. ఈ విందుకి ఒకవేళ మత్తయ్య ఆహ్వానించలేదు, లేకపోతే ఆయనకి టైం లేదు, ఏదో ఒక దీన్ని బట్టి మొత్తానికి ఆ చాలా ముఖ్యమైన ఒక గొప్ప అవకాశాన్ని యేసుతో ఉండడానికి యేసుతో కలిసి భోజనం చేసే అవకాశాన్ని యేసుతో చేరువుగా ఉండే అవకాశాన్ని జక్కయ్య పోగొట్టుకున్నాడు. చూసారా, అది ఆయనకి ఎంతో బాధ అయిపోయింది. అయ్యో, తర్వాత మిగతా తోటి ఆ సుంకర్లందరూ కూడా అబ్బా మేము యేసు ప్రభు మమ్మల్తో మాట్లాడాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు, మమ్మల్ని దర్శించాడు అని ఆ సుంకర్లందరూ జక్కయ్యకి చెప్తున్నప్పుడు జక్కయ్యకి ఒక ఆశ కలిగింది. అయ్యో, నన్ను కూడా ఏసై చేర్చుకుంటే బాగుంది కదా. ఎందుకంటే కనుక ఇది మొదటిది ఏంటంటే నేను ఏం వారిలో కలుసుకోలేకపోయాను అన్నది పాపం జక్కయ్యలో ఒక వేదన. మిగతా సుంకర్లు యేసుతో సన్నిహితంగా గడిపారే, లేవీని ప్రత్యేకంగా యేసు ప్రభు పిలుచుకున్నాడే, మత్తయి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడయ్యాడే, సో నేను ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నానే అని జక్కయ్యకి బాధ. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, యేసు ప్రభు పిలిస్తే ఏం, మరి చేర్చుకోకపోతే ఏం? ఎందుకంటే ఈయన ఒక చీఫ్ ట్యాక్స్ కలెక్టర్ కదా, ఐశ్వర్యవంతుడు కదా, సమాజంలో ఈయనకు ఒక ఇది ఉంటుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ పాలస్తీనా సమాజము మన సమాజానికన్నా విరుద్ధమైనది అక్కడ. ఎందుకంటే ఆ సమాజంలో పాపము ఈ సుంకర్లకి వీళ్ళు ఐశ్వర్యవంతులే అవనీయండి, చీఫ్ ట్యాక్స్ కలెక్టరే అవనివ్వండి, లేకపోతే రోమా సామ్రాజ్యం తరపున పాలస్తీనుల దగ్గర సుంకం వసూలు చేసినప్పటికీ సమాజం వారిని గౌరవించదు, ప్రేమించటం లేదు, వారిని ఏ జాబితాలో చేర్చింది అన్నది మనం చూద్దాం. చూడండి, లూకాసు వార్తలో 5వ అధ్యాయం 30వ వచనంలో, మరి యేసు ప్రభు మత్త ఇంట్లో భోజనం చేస్తుంటే వాళ్ళు అన్నారు, పరిసయ్యులను వారి శాస్త్రులను చూచి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనుక్కునిరి. చూసారా, అంటే సుంకర్లను ఏ జాబితాలో చేర్చేరాలంటే పాపుల జాబితాలో చేర్చేరాలి. కనుక సమాజం ఎవరు కూడా వాళ్ళతో సరిగా మాట్లాడటం లే, ఎవరు వారిని దగ్గర చేర్చుకోవటం లే, ఆదరించేవారు, పలకరించేవారు, వారితో కలిసి జీవించేవాళ్ళు, సన్నిహితంగా ఉండేవారు కరువయ్యారు. సమాజం వారికి పూర్తిగా దూరం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు పాపం రోమా సామ్రాజ్యానికి జవాబుదారులు కనుక వాళ్ళు కట్టినా కట్టలేకపోయినా పాపం పేదోళ్ళైనా ధనవంతులైనా ఉన్నా లేకపోయినా వీళ్ళు బలవంతాన సుంకాన్ని వాళ్ళ దగ్గర నుండి వసూలు చేసేవారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు దండించైనా వాళ్ళ దగ్గర నుండి సుంకం వసూలు చేశారు. కనుక
ప్రజల ఎవరి మెప్పు కానీ మన్నలు కానీ ప్రేమాభిమానాలు కానీ నోచుకొని జనాంగం ఈ సుంకరి జనాంగం. ఇంకా చూడండి, అందుకే ఈ మాట లూకా సువార్త 18:11 కూడా మనం చూడగలుగుతున్నాం. ఇద్దరు ప్రార్థన చేయుటకు దేవుని మందిరంలోకి వెళ్ళారంట. ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఆ పరిసయుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుష్యుల వల్లనైనాను ఈ సుంకరి వల్లనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు ఈ పరిసయుడు దేవుడి దగ్గర స్తోత్రాలు చెల్లిస్తున్నాడంట. ఎందుకంట, సుంకరితో ఏ జాబితాలో చేర్చాడు అక్కడ చూడండి, చోరులు అన్యాయస్తులు వ్యభిచారులు అను ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు స్తోత్రాలు. పాపం సుంకరిని చోరులతోనూ అన్యాయస్తులతోనూ వ్యభిచారులతోనూ చేర్చారు ఇక్కడ. కనుక పాపం వాళ్ళు మారల్గా సైకలాజికల్గా పాపం అన్ని విషయాల్లోనండి వారు చిదికిపోయారు, దూరమైపోయారు. ప్రేమించేవారు లేరు, జాలి చూపేవారు లేరు, దగ్గరకు వచ్చి మాట్లాడేవారు లేరు. డబ్బులైతే ఉన్నాయి, అంత పదవి అయితే ఉంది, కానీ అన్నీ ఉన్నాయి, కానీ ప్రేమకి నోచుకోలేదు పాప. మనుష్యుల ప్రేమకు నోచుకోక మనుష్యుల మన్నలకి ఆదరాభిమానాలు కరువు అయ్యాయి వీళ్ళకి. నేను ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ప్రియులారా, రెండు ప్రభువే చెప్పాడు, ఏ మనుష్యుడు ఇద్దరు యజమానులకి దాసుడిగా ఉండనారడు. ఇప్పుడు నీకు ప్రేమ, మనుషుల ప్రేమ అభిమానం, అందరి దగ్గర మంచి పేరు మన్ననలు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నావా బతికినంతకాలం? అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు రాస్తూ అంటున్నాడు, ఈ లోకంలోనికి మనము ఏమీ తీసుకురాలే, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేం, కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఉంది. దేవుడిచ్చిన దాంతో తృప్తి పొందుతూ డబ్బు 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 అని నువ్వు బతకకుండా ఉంటే దేవుని అందు విశ్వాసంతో ఆయన నీతిని రాజ్యాన్ని వెతికితే అందరూ నిన్ను ప్రేమిస్తారండి. నిస్వార్థంగా దేవుని వైపు జీవిస్తూ అందరి మన్ననలు నువ్వు పొందుకుంటా. మదర్ తెరిసా చనిపోతే ప్రధానమంత్రులు దేశ నాయకులు వచ్చారండి. ఎంతమందికి ఆమె యేసయ్య ప్రేమను పంచిపెట్టింది ఆమె. మీరు ఆలోచించండి, నీకు ప్రేమ కావాలా? ప్రభు యొక్క ప్రేమ నీలో ఉందా? మనుషుల్ని ప్రేమించాలని నువ్వు అనుకుంటున్నావా? అందరి ప్రేమను నువ్వు పొందుకోవాలని నువ్వు అనుకుంటున్నావా? ఎంతోమంది భక్తుల గురించి మేము చెప్పగలను, లక్షల కొలది, వేల కొలది, లక్షల కొలది జనాంగం దైవజనులు భక్త సింగయ్య గారు మరణించినప్పుడు వచ్చారు. అవునండి, మనం ఎక్కువ మందిని సంపాదించుకోవాలి, పరిశుద్ధుల సహవాసంతో మనం ఉండాలి, సకల పరిశుద్ధుల సహవాసంలో సంఘంలో మనం ఉండాలి, అందరితో కలుసుకోవాలని అంటే, అందరితో మనం ఇదవ్వాలంటే నువ్వు డబ్బుతో ప్రేమ పెట్టుకోకూడదు, డబ్బుని ప్రేమించకూడదు. నీకు దేవుడు కావాలి అంటే దాన్ని విడిచిపెడితేనే. కొంతమందిని మీరు చూడండి, ఈ వడ్డీ వ్యాపారులు చూడండి, వడ్డీ వ్యాపారులు లేకపోతే ఈ యొక్క లంచాలు తీసుకునే వాళ్ళు ఎవరెన్ని తిట్టినా కూడా ఇది అండి దున్నపోతూ లేకపోతే ఎద్దు వర్షంలో వెళ్తూ ఉంటే పెద్ద వర్షం వచ్చి దాని మీద పడినా కూడా ఆ ఎద్దు ఆబోతుకోడి ఏమి చల్లం లేకుండా వెళ్తా చూశారా? అట్లా గనమాటిల్లు. నువ్వు ముఖం మీద ఉమ్మేసినా పర్వాలే, నువ్వు తిట్టినా పర్వాలే, నువ్వు మాట్లాడకపోయినా పర్వాలే, కానీ డబ్బులు మాత్రం ఇచ్చి అంటారు వాళ్ళు. దే లివ్ ఓన్లీ ఫర్ మనీ, డబ్బులు మాత్రం ఇచ్చాయి. అలాంటి జాబితాలో ఈ జక్కయ్య ఉండేవాడు పాపం. అందుకే
అందరు షెడ్ అయిపోయారు, అందరు షెడ్ అయిపోయారు. చాలా మందికి ఇది ఒక రాంగ్ ఇది అనమాట. ఏంటంటే డబ్బు ఉంటే బెల్లం ఉంటే ఈగలు వాళ్తాయి, డబ్బు ఉంటే మనుషులు వస్తారు. కానీ ఏసై దగ్గర డబ్బు లేదే, ఏసై దగ్గర డబ్బు లేదే. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో పేతురు యోహాన్ అనేది అదే, మా దగ్గర వెండి బంగారం లేవే, అయినా పరిశుద్ధులు ప్రేమించారు, భక్తులు ప్రేమించారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళడం ఎక్కడ కనబడలే మనకి. ఆయన పేదవాడిగా పుట్టాడు, పేదవాడిగా జీవించాడు. ఎవరిదో ఆయన ధోనిలో ప్రయాణం చేశాడు, చచ్చిపోతే ఎవరిదో ఆయన సమాధిలో పాతి పెట్టబడ్డాడు. ఈవెన్ దో హీ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ అండ్ హీ లివ్డ్ యాజ్ ఎ పూర్ మ్యాన్, ఒక పేదవాడిగా పుట్టి పేదవాడిగా జీవించిన యేసు ప్రభుని చూస్తే ఒంటరిగా ఆయన ఎక్కడ దొరకలే. కొన్ని సందర్భాల్లో ఆయనకు ఆయనగానే ఒంటరిగానే ఉండాలని అడవుల్లోకి అక్కడికి వెళ్ళిపోతే జనాల్లో అది కూడా తెలుసుకుని అడవుల్లోకి వెళ్ళారు పాపం ఆయన దగ్గరికి. ఎందుకు? డబ్బు కోసం కాదు. చాలామంది పొరపడతారు, డబ్బు ఉంటే జనాల్ని కొనగలం, డబ్బు ఉంటే కొండ మీద కోతిని కొనగలమని. నో, నీకు ప్రభువు కావాలా, ప్రజల ప్రేమ కావాలా, నీకు మంచి సాక్ష్యం కావాలా, నీకు మంచి జీవితం కావాలా, అయితే ఈ జక్క ఇలాంటి డబ్బు మీద ఇదనే మనస్సును విడిచిపెట్టుకో. అది నీకు ఎప్పటికీ కూడా ధనము శాశ్వతం కాదు. నువ్వు ఏది కావాలి నీకు నువ్వు తెలుసుకో. అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉందామా, లేకపోతే ఇంకా 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 అన్న ఇది కలిగి ఉంటామా? యేసు ప్రభు మనకి నేర్పించింది అదే. సిలువు మీద మరణించాడు యేసయ్య. ఒక్క మాట ఆయన చూడు, ప్రభువా నాయనా పాప సిలువు మీద వేలాడుతూ యేసయ్య ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత, ఆయన దరిద్రత చేత మనకి ఐశ్వర్యం, ఆయన కురుపు అయి సొగస్సు లేని వాడై చూడనొల్లని వాడిగా ఉన్నాడు. మనం అందంగా ఉండాలని మన కొరకు ఆ త్యాగమూర్తి సమస్తమును పరలోకాన్ని విడిచొచ్చాడు. కనుక నీకు ఆనందం కావాలా, నీకు మంచి కావాలా, నీకు మంచి సాక్ష్యం కావాలా, 10 మందికి ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జక్కేలాగా సుంకర్లాగా ఎవరు మాట్లాడకపోయినా పర్వాలేదు, ఎవరు లేకపోయినా పర్వాలేదు, డబ్బు మాత్రం కావాలని అంటే మాత్రం లోకాన్ని పోగొట్టుకుంటావు. బైబిల్ బోధిస్తున్నదే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటాడే వాడికి ఏమి ప్రయోజనం? నువ్వు లోకమంతా సంపాదించుకొని పరలోకం పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనం? కనుక నువ్వు లోకమంతా సంపాదించుకొని సకల పరిశుద్ధుల సహవాసం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రభువును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? కనుక ప్రభువు దగ్గర ప్రార్థన చేద్దాం. నీ పాపాలు ఒప్పుకో, నీ మనస్సు మార్చుకో. ప్రేమ కలిగిన ప్రభువా, పరలోకమందున్న మా తండ్రి, ఈ వెత్తుబడిన వాక్యం నీ బిడ్డల జీవితాల్లో క్రియ జరిపించి హృదయాలను స్పందింపజేసి కనికరించవా ప్రభువా. తండ్రి, స్వార్థపరులు, ధనాపేక్షకులు, కృతజ్ఞత లేని వారు, అనురాగరహితులు, అవిధేయులు, ఈ భయంకరమైన ఆఖరి దినాల్లో మేము ఉంటున్నాం ప్రభువా. మీరు కృప చూపించండి అయినా, మీరు సహాయం చేయండి అయ్యా. తండ్రి ప్రభువా, ఎన్ని కుటుంబాలలోనో ప్రభువా ప్రభువా ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు పలకరించకపోయినా పర్వాలే, వర్షంలో వెళ్ళిపోతున్న ఆబూతుకోళ్ళలాగా వెళ్ళిపోవడానికి జీవిస్తున్న జీవితాలు బట్టి భారంతో ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మనస్సులు మార్చవా అయ్యా. విలియం కేరి, డిఎల్ మూడీ, తండ్రి యొక్క భక్తి సింగ్ అయ్య గారు, మార్టిన్ లూథర్, మదర్ తెరిసా, ఇలాంటి భక్తులు సమస్తమును త్యాగం చేసి అనేక లక్షల మందిని నీకు తట్టు తిప్పారయ్యా. అలాంటి జీవితాలు మాకు దయచేవా, పరిశుద్ధుల సహవాసం మాకు దయచేయవా, కృపలతో నింపి పరలోక రాజ్యంలోనికి మమ్మల్ని నడిపించి మీ మాయం పొందండి. వాక్యం వింటున్న బిడ్డల్లో పరివర్తన తీసుకురా. యేసునామ అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లక్ష్యం ఇచ్చినప్పుడు
అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందిన హేబెలు అర్పణించాడు, కయీను అర్పణించాడు. కానీ అక్కడ విశ్వాసం బట్టి ఏమిటి? విశ్వాసం అన్నది ఇక్కడ ఏం తెలియజేస్తుంది, ఏం చేస్తుంది అన్నది మనం చదవాలి. ఒక విధంగా చెప్పాలంటే కయీన్ అండ్ హేబెల్, కయీన్ అండ్ హేబెల్ వర్ ద ఫస్ట్ చిల్డ్రన్ ఆఫ్ ఎ ఫస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. చూసారా? అయితే హేబెలు బలి అర్పించడం ద్వారా రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు అని ఫస్ట్ డిక్లేర్ చేసి చెప్పగలిగిన వాడు, ప్రూవ్ చేయగలిగిన వాడు హేబెల్. సీ, బిఫోర్ సంబడి టెల్స్ దట్ వన్, ఎవరో ముందు చెప్పడానికి ముందు విశ్వాసమును బట్టి అతను కనుగొని ఇన్వెంటెడ్ ద సీక్రెట్ ద ట్రూత్. హేబెల్ ఇన్వెంటెడ్ ద సీక్రెట్ ద ట్రూత్ బిఫోర్ సంబడి టెల్స్. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు, రక్తము చిందించకుండా దేవుణ్ణి సంతోషపెట్టలేము. దిస్ ఈజ్ ఫౌండ్, దిస్ ట్రూత్, దిస్ ఫ్యాక్ట్ వాస్ ఫౌండ్ బై హేబెల్ ఈవెన్ ఇన్ ద బిగినింగ్. దట్ ఈస్ వై హీ బికేమ్ ద హీరో ఆఫ్ ఫెయిత్. అంత మాత్రమే కాదు, కమింగ్ టు ద మ్యాటర్, హేబెల్ అర్పించింది, కయీన్ అర్పించాడు. సో ఇక్కడ త్రూ దేర్ ఆఫరింగ్, వాళ్ళు అర్పించట ద్వారా అక్కడ రెండు గ్రూపులు అయిపోయాయి. ఏమిటంటే దైవీకమైన వాడు, లోక సంబంధమైన వాడు, దైవీకమైన వాడు, లోక సంబంధమైన వాడు అన్నది డివియేషన్ అయిపోయాయి. మీరు ఒక ప్రశ్న అడగచ్చు, అది ఎట్లా చెప్పగలం సార్ అని. హేబెలు అర్పించాడు, కయీను కూడా అర్పించాడు. కయీను అర్పించింది తనకు ఏది ఇష్టమో అది ఇచ్చాడు కానుక, తనకి ఏది ఇష్టమో దాన్ని అలంకరించాడు కయీను. కానీ హేబెలు దేవుడికి ఏది ఇష్టమో అది అర్పించాడు. హేబెలు, సీ ద డిఫరెన్స్. మీరు కానుకలు ఇస్తారండి, మీరు గుడికి వెళ్తారు అర్పణలు ఇస్తారు, తప్పులే దశంభాగాలు ఇస్తారు, కవర్లో కానుకేస్తారు, దేవుడికి కానుకిస్తారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీవు దేవుడికి ఇచ్చేది గొప్పతనం కాదు. ఎందుకంటే నీకు బుద్ధి పుడితే 100 ఇస్తావు, నీకు బుద్ధి పుడితే 1000 ఇస్తావు, నీకు బుద్ధి పుడితే 5000 ఇస్తావు, నీకు బుద్ధి పుడితే 50 రూపాయలు ఇస్తావు. సో యువర్ గివింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఆర్ యాక్సెప్టెడ్ టు గాడ్. నౌ కయీను చేసేది అదే, తాను తనకు పండిన పంటలో కొంత దేవుడికి ఇచ్చాడు. అది హౌ మచ్ అన్నది మనకు తెలియదు, దేవుడికి కయీనుకి తెలియాలి. కానీ హేబెలు అర్పించింది ఏంటంటే ఏది దేవుడికి ఇష్టమో, ఏది దేవుడికి అవసరమో ముందుగానే చూసి, గొర్రె పిల్ల వదకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండి యేసు ప్రభు ప్రాణం పెట్టబోతున్నాడు, రక్తం చిందించబోతున్నాడు, శిలువు మీద ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించిన ద్వారా లోక పాపములను పరిహరింపబోతున్నాడు అన్నది హేబెలు విశ్వాసమును బట్టి చూసి అర్పించాడు బలిని. ఫర్ సీయింగ్ ద ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ, ఏది దేవునికి అవసరమో,
ఏది దేవునికి ఇష్టమో నాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యు వాంట్ దేవుని ఇచ్చాను. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దేవుడికి ఇచ్చుట ద్వారా, దేవుణ్ణి సంతోషపెట్టుట ద్వారా, ఇప్పుడు దేవునికి పని జరుగుట ద్వారా. ప్రియ సోదరి సోదరుడ, ప్రభు ఎంత గొప్ప దేవుడు తెలుసా? డివైడ్ చేసేసాడు అంతే. దే ఆర్ మై చిల్డ్రన్, దే ఆర్ నాట్ మై చిల్డ్రన్, దట్స్ ఆల్. దే ఆర్ గాడ్లీ పీపుల్, దే ఆర్ వరల్డ్లీ పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఆఫరింగ్. దేవుని ఇచ్చిన భక్తులు త్యాగాలు చేస్తున్నారండి దేవుని కోసం, దేవుని పని కోసం, దేవుని సేవ కోసం. నువ్వు ఏమి ఇవ్వగలుగుతున్నావు? దేవుడి కోసం ఏం చేయగలుగుతున్నావు? ఏమి ఇవ్వగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? అది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక ఆమె ఒక కుటుంబం చిన్న స్థలం కొనుక్కున్నారు. ఊర్లో ఇల్లు కట్టుకోవాలని ఎంతో ఆనందపడుతున్నారు. ప్రార్థన చేయగా ఆ సోదరుడు దుబాయ్ వెళ్ళాడు. ప్రభు నందు ప్రార్థించగా దుబాయ్ వెళ్ళాడు. దాదాపు 10 లక్షల రూపాయలు ఆ దుబాయ్లో పనిచేస్తూ, గల్ఫ్లో పనిచేస్తూ సంపాదించాడు. ఆంధ్రాలో ఒక మారుమూల గ్రామం నుండి గల్ఫ్కి వెళ్ళిన ఆ సోదరుడు, వాక్యం వింటున్న సహోదరి సోదరుడు ఆలోచించండి, ఆంధ్రా నుండి గల్ఫ్కి వెళ్ళిన ఆ సోదరుడు 10 లక్షలు సమకూర్చి దాచుకుని చేర్చుకొని ఆంధ్రాలో ఆ మారుమూల గ్రామంలో ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడ్డాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేశాడు, ప్రభువా, ఆంధ్రాలో ఒక మారుమూల పుట్టిన నన్ను ఈ గల్ఫ్కి తీసుకొచ్చినావు, ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చావు, సంపాదన ఇచ్చావు, 10 లక్షలు దాచిపెట్టిన ఒక మంచి ఇల్లు నేను మా ఊర్లో కట్టుకోవాలనుకుంటున్నా అని ప్రార్థన చేయగా పరిశుద్ధ ఆత్మదేవుడు ఆయనలో ఒక భారం పెట్టాడు. ఎందుకో మనసు బాధ ఉంది, మరలా ప్రార్థించాడు, మరలా ప్రార్థించాడు. అప్పుడు ప్రభువు బయలుపరిచాడు, నీ ఊర్లో నాకంటూ ఒక ఇల్లు ఉందా అని అడిగాడు దేవుడు. మీ చుట్టుపక్కల గ్రామాలలో నాకంటూ ఒక ఇల్లు ఉందా, ఒక మందిరం ఉందా అని అడిగాడు. ప్రభువా, లేదే. అప్పుడు ఈ 10 లక్షలు నీ మందిరానికి నీ ఈ పెట్టి నీకు మందిరం కట్టమంటావా? ఆ యవనస్తుడు ముందుకెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ఆ గ్రామంలో 10 లక్షలు పెట్టి దేవునికి ఒక మందిరం కట్టి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేకులు వచ్చి ఆరాధించడానికి ఒక ఆరాధ్య దైవ ఆరాధ్య దేవ ఆలయం ఒకటి పెట్టాడు. దేవుని రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఆంధ్రాలో మారుమూల 10 లక్షలతో మందిరం ఇల్లు కట్టుకోవాలనుకున్న ఆ వ్యక్తి, ఆ 10 లక్షలు దేవుని అవసరత, దేవుని ఇల్లు లేదే ఆ చుట్టుపక్కల ఆ డబ్బులు ఇవ్వటం ద్వారా
దేవుడు ఆయనకు దుబాయ్లో గల్ఫ్లో ఎక్కడ పనిచేస్తున్నాడో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో ఆ దేశంలో మూడంతస్తుల బిల్డింగ్ ప్రభు అక్కడ ఇచ్చాడానికి దాదాపు 10 కోట్ల ఖరీదంట దాని ఖరీదు. చూసారా? అంచేత ప్లీజ్ దేవుని యొక్క పని గురించి ఆలోచించండి. నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నా, దేవా ఈ టీవీ పరిచర్య మేము కొనసాగించడానికి నైనా ఈ నీ పని గురించి శ్రద్ధ కలిగిన వాళ్ళు చూపించు, మంట కలిగిన వాళ్ళు చూపించు, ప్రోత్సహించే వాళ్ళు చూపించని ప్రార్థన చేశారు. ఇందుకే నాకెవరైనా ఇవ్వండి, ఎవరైనా ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి అని అడిగేవాళ్ళు ఎక్కువ మంది, కానీ హేబెలులాగా విశ్వాసముతో దేవునికి ఇచ్చేవారుగా కయీను వంటి అర్పణ కాదు. నీకెంత తోస్తే అంట, నీకే నీకు ఇవ్వగలిగింది ఇస్తే, ముదిపుడితే ఇస్తా, ముది లేకపోతే ఇవ్వ, అది కాదు. దేవుడికి ఏది ఇష్టమో, నోయింగ్ ద మైండ్ ఆఫ్ గాడ్, నోయింగ్ ద నీడ్ ఆఫ్ గాడ్. దుబాయ్లో పనిచేసిన అదన్నాడు, పల్లెటూరులో ఆంధ్రాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను ఈ దేశానికి తీసుకొచ్చే తోనత స్థితిలో పెట్టా. నీకు నేను ఇవ్వడానికి నేను వెనకాడను. పత్రం 10 లక్షలు దేవుడికి ఇచ్చాడు. 10 కోట్ల దగ్గర దగ్గరతో సమానమైన ఒక బ్రహ్మాండమైన ఇల్లు, బంగ్లా, కారు, హోదా దేవుడు ఆయనకి ఇచ్చినాడు. ఏంటంటే ఏదైనా ఫ్రీగా దొరుకుతుందా, ఫ్రీగా దొరుకుతుందా, ఫ్రీగా గుడికి వెళ్తే, ప్రార్థనకి వెళ్తే, మధ్యాహ్నానికి వెళ్తే ఇదే మనసుతో వెళ్తాం, ఏదైనా ఫ్రీగా దొరుకుతుందా, దొరుకుతుందా. విశ్వాసమును బట్టి హేబెలు దేవుడికి శ్రేష్టమైన బలి, ప్రెషియస్ ఆఫరింగ్ దేవుడికి ఇవ్వడం మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ముందుకు సాగిపోదా. చూసారా? అంచేత దేవునికి విశ్వాసం. యూదా పత్రికలో 14:15 ఆ మాటను చూస్తున్నాం. యూదా పత్రిక 14:15. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీని గురించి ప్రవచించిట్లను, అందరికీ తీర్పు తీర్చుటకు భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి, కఠినమైన మాటలన్నిటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేల వేల పరిశుద్ధులతో వస్తున్నాడు. నీ భక్తిహీన క్రియలను ఒప్పింపబోతున్నాడు దేవుడు. నిన్ను గద్దించి మరీ అగ్నికొండడానికి పంపించబోతున్నాడు. నీ స్వార్థంతో, డబ్బు పిచ్చితో, నువ్వు ధనవ్యాహంతో, నువ్వు మోసంలో, పాపంలో ఉబ్బిలో పడిపోయి ఐహిక విచారంలో కూరిగిపోయిన సహోదరి సహోదరుడా, దేవుడి యొక్క పని గురించి ఆలోచించావు, అవసరతను గురించి అర్థం చేసుకోకుండా ఉంటున్న నీతో ఒకరోజు దేవుడు ఒప్పింపజేయబోతున్నాడు, గద్దించబోతున్నాడు. నేను అది ఇక్కడ చూడగలుగుతాం. ఇంతకుముందు కూడా చెప్పిన ఒక యవనస్తుడు హైదరాబాద్లో పెద్ద పట్టణంలో ఒక స్థలం కొనుక్కున్నాడు. మందిరం కట్టుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు, క్షమించండి, ఇల్లు కట్టుకోవాలని ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నాడు. దేవుని జనన్న ఇక కొద్ది రోజుల్లో ఇల్లు ఓపెన్ చేద్దామని, పునాదులు దవ్వించాలని ప్రార్థన చేస్తుంటే ప్రభు అడిగాడు, ప్రభు నాయన ఈ స్థలం నా మందిరానికి ఇస్తావా అని అడిగాడు. అభక్తి ఆ యవనస్తుడు దేవుడికి ఇవ్వడం సంతోషపడ్డాడు. సరే ప్రభా తీసుకో. ఆశ్చర్యం ఏంటండి, అక్కడ ఒక మందిరం కట్టబడ్డాడు, మందిరం ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఆ రాత్రి మళ్ళీ ప్రభు కనబడి అంటున్నాడు, నాయన ఎంతో కష్టపడి ప్రయాసపడి నువ్వు సంపాదించుకునే ఈ స్థలం నాకు ఇచ్చావు కదా, దీనికి మారుగా ఇదే పట్టణంలో నీకు 3 స్థలాలు ఇవ్వబోతున్నా.
నమ్మండి, నమ్మండి. దేవుడు పనిని నిలబెట్టండి. వ్యక్తిగతంగా ఎటువంటి సహాయం లేకుండా దేవుని మీదనే ఆధారపడి ప్రయాసతో ఈ సేవ కొనసాగింపు చేస్తున్నాం. ఆదుకోండి దేవుని చరణ. శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకునేటట్టుగా శ్రేష్టమైన అర్పణలు దేవుడికి అవసరం అన్నది చూడగలుగుతున్నాం. మరొకటి మనం గమనిద్దాం. ఇంతకుముందు చెప్పిన హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాటను చూస్తున్నాం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరిపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేసి అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడయ్యాడు. ఒక ఉదాహరణ చూద్దామండి, కొంచెం అర్థం చేసుకుందాం. దేవుడు చెప్పాడు నోవహు వాడ చేశాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా 120 సంవత్సరాలు పట్టింది ఆ వాడ చేయడానికి. వాడ చేస్తున్నప్పుడు ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ఇబ్బందులు. సహకరించే వాళ్ళు లేరు, సహాయం చేసే వాళ్ళు లేరు, ఆదరించే వాళ్ళు లేరు, ఆదుకునే వాళ్ళు లేరు. 8 మంది తప్ప ఆ భూమి మీద అందరూ కూడా తినుమో తాగుమో సుఖించుమో స్వార్థం స్వార్థం స్వార్థంతో బతుకుతున్నారు. కానీ ఈ 8 మంది నిరూపించింది ఏంటంటే, మనం అనుకుంటాం అక్కడ ఒక 8 కోట్ల మంది ఉన్నారేమో ఆ భూమి మీద నోవహు కాలంలో, ఒకవేళ 8 కోట్ల మంది ప్రజలు ఉన్నారేమో మొత్తం మీద. ఈ 8 మంది నిరూపించింది ఏంటంటే 8 కోట్ల మంది తప్పు, 8 మంది అయినా మేము రైట్ అని నిరూపించారు వాళ్ళు. ఇది నేరస్థాపన చేశారు. ఆ 8 కోట్ల మంది తప్పు, 8 మంది రైట్ అని ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేశారు. ఎలా ప్రూవ్ చేశారు మీ అందరికీ తెలుసు. ఆ 8 మంది వారం చేస్తుంది, నవ్వారు, ఏడిచేవారు, అయ్యో ఎగతాళి చేశారు, ఎంతెంత బాధ పెట్టారు, అవమానాలు చేశారు, ఏమేమి చేశారు, అదంతా నీళ్ళల్లో కొట్టుకుపోయారు. దేవుని జనం, ఇది ఒక విశ్వాసి నమ్మికతో ప్రూవ్ చేయాలి ఏంటంటే, నువ్వు రైట్, మిగతా వాళ్ళు రాంగ్. లోకాన్ని నమ్ముకున్న వాళ్ళు, డబ్బును నమ్ముకున్న వాళ్ళు, దేవుని వ్యతిరేకంగా, దేవునికి దూరంగా దుఃఖపెట్టేవారుగా, ఆత్మను దుఃఖపెట్టేవారుగా, సుఖ భోగాలకి అలవాటు పడిపోయి దేవుని డబ్బును దుర్వినియోగం చేస్తున్న వాళ్ళు చూడాలి. భక్త సింగయ్య గారు లాగా సమర్పించుకుని త్యాగపూరితమైన సేవ చేస్తున్న వాళ్ళను ప్రోత్సహించే దేవుడు నిరూపించబోతున్నాం. ఏంటంటే అడగకూడదు, మనుషులు అడగకూడదు, మనుషులను అడగకూడదు, దేవుణ్ణి మాత్రమే అడగాలని సేవ చేస్తున్న మేము నిరూపించబోతున్నాం. వీఆర్ రైట్. ఎస్, వీఆర్ రైట్. దేవుడు నోవహును ఆశీర్వదించినట్టు హెచ్చరించబోతున్నాడు. లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైన పద్ధతులు, ఫోటోలు, గొప్ప గొప్ప ఘనతలు, కటౌట్లు, పబ్లిసిటీలు, ఏమేమో ఏమేమో ఏమేమో, దేవుడి కంటే వాళ్ళనే హెచ్చించుకుంటూ సేవ చేస్తున్న వాళ్ళు చూడబోతున్నారు, చూడబోతున్నారు. దేవుని జనంగమా, దేవుని జనంగమా. లోకం మీదకి నేరస్థాపన చేయగలిగినాడు నీతిమంతుడైన నోవహు. 8 మంది నిరూపించగలిగినారు, దట్ ఆర్ రైట్. 8 కోట్ల మంది రాంగ్. ఆడు ఆడు, డబ్బులుంటే ఆడు, డబ్బులు వస్తుంటే ఆడు. ఓ దేవుని బిడ్డ, విశ్వాసి, కాళ్ళకి కాళ్ళు చేతులు కట్టుకున్నాయని బలం ఉందని ఆటాడుతున్నావు, పాట పాడుతున్నావు, పెళ్లి చేసుకుంటున్నావు, భార్యలు మారుతున్నావు, భర్తలు మారుతున్నావు,
విభిచారం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, అబద్ధాలాడుతున్నావు, పొగుడుకుంటున్నారు, పొగుడుకుంటున్నారు. క్రైస్తవ ప్రపంచం ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా జీవిస్తున్న వాళ్ళారా? నేర స్థాపన చేయబడబోతుంది మీ మీద. ఎనిమిది మంది నిరూపించిన 8 కోట్ల మంది రాంగ్. మన వాళ్ళు ఎప్పుడు అంటారు, నలుగురితో పాటు మనం కూడా కలిసిపోతే సరిపోతుంది. ప్రత్యేకంగా ఉండమన్నాడు ప్రభు నన్ను కూడా. అందుకే పర్వాలేదు, ఎవరి సాయం చెప్పనే, సంఘం సాయం చేయ, ఏ సంస్థ సాయం చెప్పినా నిలబడుతున్నా. ఎందుకంటే నోవహులాగా నన్ను కూడా దేవుడు గుర్తించి ఆశీర్వదించబోతున్నాడు అన్నది నమ్మిక. దేవుడు ఇచ్చానమ్మా, నేరస్థాపన చేయబడకముందే నువ్వు కళ్ళు తెరు. కళ్ళు మూసుకుపోయాయి నీకు, కళ్ళు మూసుకుపోయినాయి నీకు. నీ జీవితం ప్రభుకి స్వంతం చేసుకో. హేబెలు నీతిమంతుడిగా అర్పణ ద్వారా దేవుని మనసును అర్థం చేసుకున్న ద్వారా. అందుకే దేవుడి పనికి ప్రాధాన్యత ఇచ్చినారు నోవహు కుటుంబం కూడా. ఇప్పుడు దేవుడి పని జరగాలని 120 సంవత్సరాలు బిడ్డలు కనకుండా నోవహు కోడలు తమ గర్భాలు ఇది చేసుకున్నారు, తమ సరదాలు సొప్పుకున్నారు, తమ ఐశ్వర్య కోరికలు సొప్పుకున్నారట. ముందు దేవుడి పని చేద్దాం, దేవుడి పని చేద్దాం, దేవుడు మనకు అప్పగించిన బృహత్తరమైన బాధ్యత మనం ముగిద్దాం, నెరవేరుద్దాం. దేవుడి పేరు చెప్పి దగాకోర్లు ఎక్కువైపోయారండి. భయమేస్తాను, భయమేస్తాను, భయమేస్తాను. దేవుడి సేవతో ఆటలాడుతున్నారు. దేవుడి కంటే ఎక్కువగా తన కొడుకుల్ని ఏడీ గణపరుస్తున్న ఏలీలంటూ ఎక్కువైపోయినారు. ఈ రోజుల కుటుంబాలను, కులాలను, మతాలను, అయ్యో బంధువర్గాన్ని హెచ్చించుకుంటూ పొగుడుకుంటూ దేవుని పనే పాడు చేసేస్తున్నారు. సంఘాలు అమ్మేస్తున్నారు, సంఘాలు మూసేస్తున్నారు, సంఘాలు పాడైపోతున్నాయి. ఆత్మని దుఃఖ పెడుతున్నాం. అంత్య దినాలలో దేవుని ఇచ్చానని మనం అంటున్నాం. దేవుని మనసును అర్థం చేసుకునేవాడు లేడా? దేవుడి హృదయాన్ని అంగీకరించేవాడు, ఆయన సంతోషపెట్టే హేబెలులాంటి వాడు లేరా? దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చే నోవహులాంటి వాడు లేరా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువ, పరలోకమందు మా తండ్రి, ఈ సాయంత్రం నా ప్రార్థన సన్నిధిలో చేర్చుకున్నాం. ఎంతమంది అయితే ఈ వర్తమానం విచ్చున్నా హృదయాలను మార్చు, కదిలించు, కృప చూపించు, ఆయా కార్యాలను జరిపించు. స్తోత్ర అవుతుంది. నీకు లోబడేవారుగా, హేబెలులాగా శ్రేష్టమైన అర్పణని కల్పించేవాడుగా, నోవహులాగా కుటుంబంలాగా నీ పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి లేపండి. ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో అంచె దినాలలో రాకడ దినాలలో తండ్రి ప్రేమ చల్లారిపోతున్న దినాలలో అక్రమం విస్తరిస్తున్న దినాలలో హేబెలు లాంటి వాళ్ళని, నోవహులు లాంటి వాళ్ళని లేపండి. మీ కార్యాలు జరిపించి మహింపాలండి. ఇప్పుడే 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 వర్తమానం వెంటనే బిడ్డల మనసులో మార్చి మహింపొంది యేసు నామమున నడిపించమని తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.